హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో మన ఎస్బీఐ చెక్ బుక్ అనేది మన యోనో యాప్లో ఎలా అప్లై చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలు అయితే చెప్తాను వీడియో అయితే అయిన వరకు అయితే చూడండి సో దానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ యోనో యాప్లో అయితే లాగిన్ అవ్వాలి మీరు మీ యోనో యాప్లో అయితే లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ మీద అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఇక్కడ మీరు చెక్ బుక్ రిక్వెస్ట్ చేయాలంటే ఏం చేయాలి అంటే మీకు ఇక్కడ పైన త్రీ లైన్స్ ఉన్నాయి కదా త్రీ లైన్స్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు సర్వీస్ రిక్వెస్ట్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి సర్వీస్ రిక్వెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు ఏ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట ఇక్కడ మీరు చెక్ బుక్ రిక్వెస్ట్ చేయాలి అంటే ఇక్కడ మీకు చెక్స్ అని ఉంది కదా కింద ఆ చెక్స్ మీ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు మీరు రిక్వెస్ట్ చేయాలి అంటే కొత్త చెక్ బుక్ అనేది రిక్వెస్ట్ చేయాలి అంటే మీరేనంటే రిక్వెస్ట్ చెక్ బుక్ అని ఉంది కదా రిక్వెస్ట్ చెక్ బుక్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఏ అకౌంట్కి చెక్ బుక్ అనేది కావాలని అడుగుతుంది ఇక్కడ ఏంటంటే మీ అకౌంట్కి అయితే చెక్ బుక్ అనేది మీకు కావాలనుకున్నారు అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని లీవ్స్ కావాలి అంటే ఎన్ని పేజెస్ కావాలో అని మీకు ఇక్కడైతే అయితే అడుగుతుంది అనమాట ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ నేను ఇది సెలెక్ట్ ముందు మీకు ఒకటి అయితే చూపిస్తాను ఇక్కడ మీకు ఛార్జెస్ అప్లికబుల్ అని ఉంది కదా ఛార్జెస్ అప్లికబుల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మీరు చెక్ బుక్స్ అనేది ఆర్డర్ చేసినందుకు మీకైతే మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది అన్నమాట మనీ అనేది మీ అకౌంట్ నుంచి అయితే కట్ చేసుకుంటారు ఇక్కడ మీకు చూస్తే ఒక మనకి ఒక లీఫ్ అంటే ఒక చెక్ బుక్ లీఫ్కి మనకి ఎంత కాస్ట్ పడుతుంది ఏంటనేది మనకి ఇక్కడైతే ఉంటుంది సో మీకు కరెంట్ అకౌంట్ అయితే ఫస్ట్ థర్టీ అనేది ఫ్రీగా ఉంటాయి అన్నమాట లేదు చెక్బుక్ అయితే లేదు మీకు ఫస్ట్ టెన్ నార్మల్ సేవింగ్స్ అకౌంట్ అయితే మీరు ప్రతి లీఫ్కి ఇంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ చూసుకొని మీకు ఎన్ని కావాలో అన్నైతే రిక్వెస్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక టెన్ పెట్టుకున్నాను అనుకోండి టెన్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు థర్టీ కావాలంటే థర్టీ అనేది సెలెక్ట్ చేసుకోండి నాకు టెన్ కావాలి కాబట్టి నేను టెన్ అనేది పెట్టుకున్నాను ఇక్కడ మీకు ఐ అగ్రి అని ఉంది కదా ఐ అగ్రీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మేము అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మీకు డెలివరీ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది అనమాట ఇన్ కేస్ మీ బ్యాంక్ అకౌంట్కి రిజిస్టర్ అయిన అడ్రస్ అయితే అదే ఇవ్వండి లేదు మీరు కొత్త అడ్రస్ అయితే ఇక న్యూ అడ్రస్ అనేది ఇచ్చేసి ఇక్కడ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసి ఇక్కడ అడ్రస్ అనేది అయితే ఫిల్ చేయండి అడ్రస్ అనేది ఫిల్ చేశాక ఇక్కడ మీకు నెక్స్ట్ అని ఉంది కదా నెక్స్ట్ మేము అయితే క్లిక్ చేయండి మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది అనమాట ఇక్కడ మీరు ఏం చేయాలంటే సింపుల్గా కన్ఫామ్ ఉంది కదా ఈ కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి అనమాట వన్స్ మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినాక మీకు ఈ విధంగా చెక్ బుక్ నుంచి ఒక రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది ఇది యాక్సెప్ట్ అయినట్టు మీకు ఏంటంటే వన్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేశాక మీకు ఏంటంటే మీరు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్కి వాళ్ళు అయితే డెలివరీ అయితే ఇస్తారు ఈ విధంగా ఏంటంటే మీరు ఎస్బీఐ యొక్క బుక్ అనేది ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు వీడియో మీకు అర్థమైందనుకున్నాను వీడియో కన్నాస్తే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్